దేశ రాజకీయాలలో ఒకే అంశం మీద చర్చ జరుగుతున్నది. ప్రధానంగా ఈ నెల 18 నుంచి 22వ తారీఖు వరకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం, ఆ తర్వాత పత్రికలలో ప్రసార సాధనాలలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే అంశాన్ని ప్రస్తావించడం, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి నేతృత్వంలో 8 మంది సభ్యులతోని విధి విధానాలను సాధ్యాసాధ్యాలను పరిశీలించి వీలైనంత తొందరగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ విషయంలో నివేదికను ఇవ్వాల్సిందిగా కమిటీ నియామకం జరిగింది. ఇందులో కాంగ్రెస్ పార్టీ లోక్సభ నాయకులు అధీర్ రంజన్ చౌదరి గారిని కూడా సభ్యులుగా కేంద్ర ప్రభుత్వం నియమించడం, కాంగ్రెస్ పార్టీ లోక్సభ నాయకులు అధీర్ రంజన్ చౌదరి గారు అందులో మేము కొనసాగలేము, మేము ఈ అంశాన్ని వ్యతిరేకిస్తున్నామని స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ప్రకటన చేయడం జరిగింది. దీనికి సంబంధించిన సాధ్యాసాధ్యాలనే కాకుండా ప్రస్తుతం దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కర్ణాటక రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, హోంశాఖ మంత్రి అమిత్ షా గారు దాదాపుగా 30 రోజులు కర్ణాటకలో గల్లీ గల్లీ తిరిగి ప్రచారం చేస్తే అక్కడి ప్రజలు సిట్టింగ్ గవర్నమెంట్ భారతీయ జనతా పార్టీని తిరస్కరించి నరేంద్ర మోడీ గారి మాటలకు అమిత్ షా గారి చేతలకు ఈ దేశంలో కాలం చెల్లింది, ఇక అబద్ధాల పునాదుల మీద ఆర్భాటపు ప్రచారాల మీద భారతీయ జనతా పార్టీ మనుగడ సాధించలేదు అని చెప్పి కర్ణాటక ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ సమావేశాలలో మణిపూర్ అంశాన్ని అడ్డంగా పెట్టుకొని ఈ దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఏ ఒక్క సమస్యను కూడా చర్చించడానికి అవకాశం లేకుండా పార్లమెంట్కే రాలేదు ప్రధానమంత్రి గారు. దాంతో తప్పని పరిస్థితుల్లో ప్రతిపక్షాలన్నీ కలిసి ఇండియా కూటమి ఈ ప్రధానమంత్రి గారిని వారి మంత్రివర్గం మీద అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టడం, అవిశ్వాసం మీద జరిగిన చర్చలో ఇండియా కూటమి ఈ ప్రభుత్వాన్ని నిలదీయడం, దానికి జవాబిచ్చే క్రమంలో నరేంద్ర మోడీ గారు 2 గంటల 32 నిమిషాలు లోక్సభలో ప్రసంగిస్తే 2 గంటల 30 నిమిషాలు ప్రధానంగా ప్రతిపక్షాలు ఇండియా కూటమి ప్రస్తావించిన మణిపూర్ శాంతి భద్రతలు కానీ అక్కడ మహిళల మీద జరుగుతున్న పాశవిక దాడుల గురించి ఏమాత్రం సమాధానం చెప్పకుండా రకరకాల అంశాలను ప్రస్తావించి సభను దేశ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిండు. దాంతో అప్పటికే దిగజారిపోతున్న ఈ దేశ బీజేపీ యొక్క ప్రభుత్వం ప్రతిష్ట నరేంద్ర మోడీ గారి చేతిలో ఇక ఏమాత్రం ఈ దేశానికి భద్రత లేదు అని చెప్పి ప్రజలు భావిస్తున్న క్రమంలో నవంబర్ డిసెంబర్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, మిజోరాం లాంటి 5 రాష్ట్రాలలో ఎన్నికల తేదీలు దగ్గర పడుతున్నాయి. అన్ని సర్వే ఏజెన్సీల అంచనాలు ప్రధానంగా కీలకమైన రాష్ట్రాలు తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ అండ్ రాజస్థాన్లో స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ కూటమిలో పనిచేస్తున్న ప్రత్యక్షంగా పరోక్షంగా నరేంద్ర మోడీ గారికి సహకరిస్తున్న బీఆర్ఎస్, ఎంఐఎం ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని నివేదికలు ఇచ్చినాయి. నిన్నగాక మొన్న సీ ఓటర్స్ ఇండియా టుడే ఇచ్చిన సర్వేలో కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 38% ఓట్లుంటే టీఆర్ఎస్ పార్టీకి 31% మాత్రమే ఓట్లున్నాయి. కాంగ్రెస్ 7 పార్లమెంట్ స్థానాలు గెలుస్తుంటే టీఆర్ఎస్ 5 స్థానాలకు పరిమితమైంది, ఎంఐఎం వాళ్ళ భాగస్వామి 1 స్థానంలో గెలుస్తుండ్రు అని చెప్పి స్పష్టంగా వాళ్ళు సర్వే రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది. అంటే ఏ రకంగా చూసినా
ఈ ఐదు రాష్ట్రాలలో ఐదుకు ఐదు కాంగ్రెస్ గెలిచే పరిస్థితులు ఉంది. ఐదు కానప్పుడు నాలుగు రాష్ట్రాల్లో స్పష్టంగా తెలంగాణ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం ఖాయము అని చెప్పి అన్ని సంస్థలు, అన్ని సర్వే ఏజెన్సీలు నివేదికలు ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రాలలో ఎన్నికలు జరిగి కాంగ్రెస్ ఈ రాష్ట్ర ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తే రాబోయే పార్లమెంట్ సాధారణ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి అసలు పాతాళానికి పోతుంది. తిరిగి ప్రభుత్వము ఏర్పాటు చేయడం సంగతి దేవుడెరుగు. అత్యంత అవమానకరమైన పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా వైదొలగవలసి వస్తుంది అని అంచనా వేసుకొని హడావిడిగా అత్యవసర లోక్సభ సమావేశాలను, రాజ్యసభ సమావేశాలను ఏర్పాటు చేసి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చిండ్రు. ఇవన్నీ అంశాలు నేను చెప్పే కంటే మీకు అందరికీ తెలుసు. కానీ ఈ సందర్భంగా ఇండియా కూటమి వన్ నేషన్ వన్ ఎలక్షన్ని వ్యతిరేకిస్తుంది. ఇప్పటి వరకు బీజేపీని వ్యతిరేకిస్తున్నా అని చెబుతూ వచ్చిన బీజేపీ నరేంద్ర మోడీ గారి ఫ్యాసిస్టు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాము, నరేంద్ర మోడీ ఒక ఫ్యాసిస్ట్ అని విమర్శించిన చంద్రశేఖరరావు గారి యొక్క వైఖరి విధానమేందో ఇప్పుడు తెలంగాణ ప్రజలందరూ నిశితంగా గమనిస్తున్నారు. ఈరోజు మీడియా మిత్రులకు నేను చేయబోయే లేఖ కల్వకుంట చంద్రశేఖరరావు గారు స్వయంగా ముఖ్యమంత్రిగా, టీఆర్ఎస్ నాయకుడిగా, టీఆర్ఎస్ అధ్యక్షుడిగా వారు రాసిన లేఖ. ఈ లేఖ జూలై 6, 2018. డియర్ డాక్టర్ చౌహాన్జీ, అంటే అప్పుడు ఈ కమిటీకి వన్ నేషన్ వన్ ఎలక్షన్కు సంబంధించి సంప్రదించడానికి నియమించిన వ్యక్తి చౌహాన్, అతను 2018లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేఖ రాస్తే దానికి తిరిగి కేసీఆర్ గారు 2 పేజీల లేఖ రాసిండు. ఈ 2 పేజీల లేఖలో 4th పారాగ్రాఫ్ను నేను చదివి వినిపించదలుచుకున్నా. ఇన్ ద అబోవ్ బ్యాక్డ్రాప్ అవర్ పార్టీ అయ్యి తెలంగాణ రాష్ట్ర సమితి స్ట్రాంగ్లీ ఇన్ ఫేవర్ ఆఫ్ హోల్డింగ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ టు ది లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. జమిలీ ఎన్నికలకు తెలంగాణ రాష్ట్ర సమితి సంపూర్ణంగా అనుకూలంగా ఉంది, మీరు తక్షణమే ప్రక్రియ చేపట్టండి, జమిలీ ఎన్నికలను నిర్వహించండి అని చెప్పి 2018లోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు కేంద్ర ప్రభుత్వానికి ఆమోదాన్ని తెలుపుతూ లేఖ రాసిండు. 2019లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన కుమారుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు గారిని స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, టీఆర్ఎస్ అధ్యక్షుడు పంపించి ఈ జమిలీ ఎన్నికలకు సంపూర్ణంగా మేము అనుకూలంగా ఉన్నాము, తక్షణమే ఈ దేశంలో రాజకీయ పరిస్థితులను చక్కదిద్దడానికి వీఆల్ నో దట్ 4 to 6 months ఆఫ్ టైమ్ ఈజ్ బీయింగ్ స్పెంట్ ఇన్ కండక్టింగ్ ఎలక్షన్స్ ఈచ్ టైమ్ టు లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేచర్స్, అంటే 4 నుంచి 6 నెలలు ప్రతిసారి స్టేట్ అసెంబ్లీస్ లోక్సభ ఎన్నికలు నిర్వహించడానికి ఎలక్షన్ కోడ్ వస్తుంది. ఈ ఎలక్షన్ కోడ్ల వల్ల రాష్ట్రాల యొక్క అభివృద్ధి కుంటుపడుతుంది, అదేవిధంగా అధిక వ్యయం అవుతుంది. వీటి అన్నిటిని నిలువరించడానికి జమిలీ ఎన్నికలే ఏకైక పరిష్కారం అని చంద్రశేఖరరావు గారు స్వయంగా రాసిన లేఖ. మీకేమైనా అనుమానం ఉంటే 2వ పేజీలో వారి సంతకం ఇది, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క సొంత సంతకం. ఈ లేఖ మాజీ పార్లమెంట్ సభ్యులు, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ వినోద్ రావు గారికి ఇచ్చి పంపించండి. ఈ లేఖలో కూడా అదే అంశాన్ని ముఖ్యమంత్రి గారు ప్రస్తావించారు. ఐఎమ్ వెరీ బిజీ విత్ మై ప్రీ షెడ్యూల్ ఎంగేజ్మెంట్, ఐఎమ్ డెప్యూటింగ్ శ్రీ బి వినోద్ కుమార్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోక్సభ ఆన్ మై బిహాఫ్ ఆఫ్ పార్టిసిపేట్ ఇన్ ద ఇంటరాక్షన్ అండ్ కన్వే అవర్ వ్యూస్ ద సజెషన్స్ బిఫోర్ ది కమిషన్. ఈ కమిషన్లో ఉన్న పెద్ద మనిషి చౌహాన్ గారికి నేను వినోద్ మాజీ పార్లమెంట్ సభ్యుడిని నా ఆథరైజ్డ్ లేఖ ఇచ్చి ఆథరైజ్డ్ పర్సన్గా నేను పంపిస్తున్నానని చంద్రశేఖరరావు గారు పంపించిండ్రు. ఇప్పుడు నేను అడుగుతున్నా, బీజేపీతో మాకు ఎలాంటి సంబంధాలు లేవు, మేము వాళ్ళు రంకెలు వేసుకుంటున్నాం, వీధుల్లో పోరాటాలు చేస్తున్నాం, నరేంద్ర మోడీ గారిని గద్దె దించే వరకు విశ్రమించేది లేదు అని మాట్లాడిన చంద్రశేఖరరావు గారు
మీ బీఆర్ఎస్ యొక్క వైఖరి ఏమిటి? బీజేపీ విధానాన్ని మీరు సంపూర్ణంగా సహకరిస్తున్నట్టే కదా. ఆల్రెడీ ఈ అంశం మీద రోజుల కొద్దీ చర్చలు జరుగుతున్న బీఆర్ఎస్ ఎక్కడ కూడా ఈ అంశాన్ని వ్యతిరేకించినట్టుగా మాట్లాడడం లేదు. సో పార్లమెంటులో ఏదైనా రాజ్యాంగ సవరణ కోసం ముఖ్యంగా ప్రధానమంత్రి విధానంతో ఎన్నుకునే లోక్సభ ఎన్నికలను ఒకవేళ మార్చాలి అంటే, జమిలీ ఎన్నికలు తీసుకురావాలంటే 2/3 మెజారిటీ కావాలి లోక్సభలో రాజ్యసభలో. సో లోక్సభలో రాజ్యసభలో 2/3 మెజారిటీ భారతీయ జనతా పార్టీకి లేదు స్వయంగా. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ప్రాంతీయ పార్టీలను ఆ పార్టీల యొక్క పార్లమెంట్ సభ్యులు మద్దతు తెలిపినప్పుడే ఈ బిల్లు పాస్ అవుతుంది. ఇండియా కూటమి ఈ జమిలీ ఎన్నికలను వ్యతిరేకిస్తుంది. అందుకే ఆ కమిటీలో నియమించిన అధీర్ రంజన్ చౌదరి గారు, నేను ఆ పాత్ర పోషించబోను, నన్ను అందులో నియమించడం తప్పు అని చెప్పి వారు వైదొలిగినారు.